కాకినాడ జిల్లా పిఠాపురంలో 2-3 వార్డుల్లో మరియు వాకతిప్ప గ్రామంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం హైపరాది ఇంటింటా ప్రచారం నిర్మించారు. అనంతరం దత్తక్షేత్రాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇంతకుముందు ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్ళందరూ ఏం చేశారో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందని హైపరాది తెలిపారు. అధికారం లేకుండానే తన సొంత డబ్బులతో అనేక మంది కౌలు రైతులకు సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గెలిపించడానికి పిఠాపురం ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారని అన్నారు. ఇక్కడ పిఠాపురంలో గత మేము నా నుంచి అయితే గత 3 రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. నాతో పాటు శశి గారు ఉన్నారు. ఎప్పుడు ఉంటారు మేమంతా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ చాలా ఉత్సాహంగా, కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మాతో పాటు ఎలాగైతే టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ అందరూ కూడా మాతో కలిసి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా వర్మగారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. వర్మగారి సపోర్టు చాలా 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 బాగుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్మగారు ఇక్కడ ఆల్రెడీ ఒక టైంలో గెలిచిన వ్యక్తి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరి సపోర్ట్తో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అండి. ప్రచారం జనరల్గా చెప్తున్నానండి, కమెడియన్స్ అనేది మేము ప్రొఫెషనల్గా కమెడియన్ అండి. వాళ్ళ